ఐసీ 38 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పార్ట్ 5. ఒకసారి పార్ట్ 4 క్వశ్చన్స్ని త్వరగా రివైజ్ చేసి పార్ట్ 5కి వెళ్దాం. ఇక్కడ 16th క్వశ్చన్లో మొత్తం క్వశ్చన్ కాకుండా ఎక్కడైతే సరెండర్ అని కనిపించిందో ఆ టైంలో మనకి ఎలా ఉంటుందంటే, ఆన్సర్ ఎలా ఉంటుందంటే, వరుసగా 3 సంవత్సరాలు లెక్కన ఇచ్చినట్లయితే క్వశ్చన్లో సరెండర్ కనుక కనిపించి ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ 3 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 1938 భీమా చట్టం కింద అని మీకు కనిపించినట్లయితే సెక్షన్ అడిగితే మాత్రం సెక్షన్ 39, 1938 1938 భీమా చట్టం 39 సెక్షన్ అని ఆన్సర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలసీదారు అపాయింట్ని నియమించాల్సిన అనే సమయం కానీ మీకు కానీ క్వశ్చన్లో కనిపించినట్లయితే డైరెక్ట్గా అపాయింట్ని ఎప్పుడు నియమిస్తారంటే నామినీ మైనర్ అయినప్పుడు అపాయింటీని నియమించాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో మీకు అపాయింటీని నియమించాల్సింది వచ్చింది అని కనిపిస్తే ఆటోమేటికల్గా నామినీ మైనర్ అయి ఉంటాడని ఆన్సర్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపకార దినాలు అంటే గ్రేస్ పీరియడ్ అనే మీనింగ్ వస్తుంది. గ్రేస్ పీరియడ్ అంటే సపోజ్ ఈ ఒక పాలసీ హోల్డర్ ఇయర్లీ ప్రీమియం చెల్లిస్తున్నాడు అంటే ఈ నెల 31వ తారీఖు చెల్లించాలి, కాకపోతే ఆయన చెల్లించలేకపోయినప్పుడు, ఒకవేళ గుర్తు లేకపోయినప్పుడు అలాంటి సమయంలో ఒక నెల పాటు అదనపు సమయం ఇస్తామన్నమాట, దాన్నే ఉపకార దినాలు అని అంటారు, దాన్నే గ్రేస్ పీరియడ్ అని ఇంగ్లీష్లో అంటారు. సో దాని ఆన్సర్ ఏంటంటే అతను కానీ ఆమె కానీ చెల్లించడానికి పాలసీదారునికి అదనపు సమయం ఇవ్వబడుతుంది, అదనపు సమయం అనేదాన్ని ఉపకార దినాలు అని అంటారు. సో ఉపకార దినాలనే క్వశ్చన్లో కనుక మీకు కనిపించినట్లయితే ఈ ఆన్సర్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి మినహాయించి నామినేషన్కు సంబంధించి కింది ప్రకటనలో అన్నీ నిజం అన్నాడు, అంటే ఒకటి తప్పు ఉంది మిగతా అన్ని నిజంగా ఉంది. ఏది ఉంటుందంటే తప్పుగా, ఎప్పుడు కానీ పాలసీదారునికి మాత్రమే, పాలసీ హోల్డర్కి పూర్తి అధికారాలు ఉంటాయి కానీ నామినీకి ఎటువంటి అధికారాలు ఉండవు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, అని సంపూర్ణ అధికారాలు నామినీ కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు, కాబట్టి ఇది రాంగ్. ఎప్పుడు కానీ పాలసీ హోల్డర్కి మాత్రమే, ఎవరైతే పాలసీ తీసుకుంటారో తన పేరు మీద తీసుకుంటే అతనికే పూర్తి హక్కులు ఉంటాయి అన్నమాట. అంటే హక్కులు అంటే ఎలా ఉంటాయంటే, నామినేషన్ ఎవరిని పెట్టాలి, నామినీకి ఎంత పర్సంటేజ్ అమౌంట్ ఇవ్వాలి. సపోజ్ వైఫ్ ఉంటే వైఫ్కి 50% ఇవ్వాలని ఆయనే డిసైడ్ చేసుకుంటాడు, పిల్లలకి 25% ఇస్తాను అని ఆ పాలసీ హోల్డరే డిసైడ్ చేసుకుంటాడు. కానీ నామినీకి ఎటువంటి అధికారాలు ఉండవు. సో ఇక్కడ తప్పు ఏది అని అడుగుతున్నాడు కాబట్టి సంపూర్ణ అధికారాలు నామినీకి కలిగి ఉంటాడు అనే ఆన్సర్ తప్పు. ఈ 5 క్వశ్చన్స్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు పార్ట్ 5కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే, మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా తగులుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లే, పాలసీ ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అని భావిస్తారు అంటున్నాడు. పాలసీ ల్యాప్సేషన్ అంటే సపోజ్ ప్రీమియం కంటిన్యూస్గా చెల్లిస్తూ ఉంటే ఎప్పుడు పాలసీ అనేది ల్యాప్స్ అవ్వదు. ప్రీమియం చెల్లిస్తూ సమయానికి చెల్లించలేని టైంలో అదనపు సమయం అంటే ఉపకార దినాలు ఇస్తారు, 1 నెల రోజులు ఇస్తారు, ఆ 1 నెల రోజులు కూడా కట్టకపోతే అప్పుడు ఆ పాలసీని ల్యాప్స్డ్గా పరిగణిస్తారు. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే, గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా పాలసీ ప్రీమియం చెల్లించకుండా ఉన్నట్లయితే అలాంటి పాలసీని ల్యాప్స్ అయినట్టుగా భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పునరుద్ధరణ సమయంలో బీమా చేయగల సాక్ష్యం ఉండాల్సిన పరిస్థితిని రూపొందించండి అన్నాడు. సో ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, పునరుద్ధరణ సమయం అని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక పాలసీ హోల్డర్ 1 ఇయర్ పే చేశాడు, 1 ఇయర్ పే చేశాక కూడా 2వ సంవత్సరం నుంచి అతను కట్టగలిగే విధంగా ఉండాలి. సో అలాంటి దాన్ని పునరుద్ధరణ సమయం బీమా అని అంటారు. దానికి సాక్ష్యంగా ఉండాల్సిన పరిస్థితి రూపొందించండి అంటే, పాలసీ కాలం ముగిసి 1 సంవత్సరం అయ్యింది అయినా కానీ అతను ప్రీమియం చెల్లిస్తూ ఉన్నాడు, చెల్లించగలుగుతున్నాడు అనే దాన్ని ఈ విధంగా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
పాలసీ రుణాలకు అనుకూలంగా ఒక చెల్లుబాటు ఒప్పందాన్ని నిర్మించండి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది పాలసీ రుణాలకు అనే ఆప్షన్ వచ్చినప్పుడు క్వశ్చన్లో కనుక మీకు కనబడించినట్లయితే అప్పుడు ఎలా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ చూద్దాం. సపోజ్ ఒక పాలసీ హోల్డర్ ఒక పాలసీ తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత 20 లక్షల పాలసీ తీసుకున్నాడు అన్నమాట. అతను ఒక 10 ఏళ్ళ పాటు కట్టాడు, 10 ఇయర్స్ పాటు కడుతూ వస్తున్నాడు, ఇంకా ఒక 5 ఇయర్స్ టర్మ్ ఉంది, కానీ అతనికి కొంత డబ్బు అవసరం వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో అతను ఏమైతే పాలసీ కట్టాడో ఆ పాలసీ పైనే లోన్ తీసుకునే అవకాశం ఉంది, సో ఈ లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ చెల్లించాలి, ఖచ్చితంగా నువ్వు చెల్లించాలి అనే నిబంధన అయితే ఎల్ఐసి విధించదు. సో లోన్ తిరిగి చెల్లించడానికి చట్టబద్ధమైన నిర్బంధం ఏమీ లేదు అని ఆన్సర్. అతను చెల్లించవచ్చు, చెల్లించకపోతే అదనపు వడ్డీ పడుతుంది, వడ్డీ వేసి చెల్లిస్తాడనమాట. సో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చెల్లించండి అని ఇక్కడ చట్టపరంగా ఏమీ లేదు. చెల్లిస్తే ఎటువంటి వడ్డీ లేకుండా నేరుగా వెళ్తుంది, చెల్లించకుండా ఉన్నట్లయితే అదనపు వడ్డీ పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే పాలసీ రుణాలకు అని కనిపించి అలాంటి సమయంలో ఆన్సర్ ఏమైతే ఉందంటే లోన్ తిరిగి చెల్లించడానికి చట్టబద్ధమైన నిర్బంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేస్ పీరియడ్ సంబంధించి సరైన ప్రకటన ఎంపిక చేయండి, బాగా సరైన ఇచ్చాకని ఎంచుకోండి. అంటే గ్రేస్ పీరియడ్ అంటే మీకు ముందుగానే చెప్పాను, సపోజ్ ఈ నెల చెల్లించాల్సింది, 30 తేదీ చెల్లించాల్సింది, అమౌంట్ కుదరలేదు, కానీ మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇయర్లీ వాళ్ళకి లేకపోతే హాఫ్ ఇయర్లీ చెల్లించే వాళ్ళకైతే 30 రోజులు అదనపు సమయం ఉంటుంది. నెల నెల చెల్లించే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 15 రోజుల అదనపు సమయం ఉంటుంది. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్ అని కనిపించినట్లయితే దానికి నెల రోజులు, నెల లేకపోతే 31 రోజులు కాలపరిమితి ఇస్తారు. కింది 7లో దేనిని బీమా కంపెనీ అనుమతిస్తుంది అంటున్నాడు. పాలసీని 2 లేక అంతకంటే ఎక్కువగా విడగొట్టబడుతున్నాయి అంటాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఒక పాలసీ హోల్డర్కి ఒక పాలసీ అనే కాదు అనేక పాలసీలు కూడా ఉండొచ్చు, అంటే ఒక దగ్గరే ఎన్ని పాలసీలైనా ఉండొచ్చు అని మీనింగ్తో చెప్తున్నాడు. సో ఇది ఈ టాప్ 5 క్వశ్చన్స్. ఒకసారి రివైజ్ చేద్దాం. 1 కంటే ఎక్కువ పాలసీలు ఉండొచ్చు అని చెప్తున్నాడు. అలాగే గ్రేస్ పీరియడ్ అని మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా 1 నెల లేకపోతే 31 రోజులు అనే ఆన్సర్ని చూస్ చేసుకోండి. అలాగే పాలసీ రుణాలకు అని కనిపించినట్లయితే అది లోన్కి చట్టబద్ధమైన నిర్బంధం అనేది లేదు అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. పునరుద్ధరణ సమయం అని కనిపించినట్లయితే 1 సంవత్సరం అయ్యింది అనే ఆన్సర్ని చూస్ చేసుకోండి. అలాగే పాలసీ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది అంటే పాలసీ అనేది గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా ప్రీమియం చెల్లించకుండా ఉన్నట్లయితే పాలసీ ల్యాప్స్ అవుతుంది.